పూర్వం లకుంఠికుడు అనే ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. అతను చాలా పుట్టివాడు, సకల శాస్త్రాలు చదివాడు. ధర్మోపదేశం చేయడంలో దిట్ట కావడంతో అతని పేరు దేశంలో మార్మోగిపోయింది. ఆ భిక్షువు జేతవనంలో బుద్ధుని సన్నిధిలో ఉన్నాడని తెలిసి ఒక గ్రామం నుండి 30 మంది భిక్షువులు ఆ వనానికి వచ్చారు. జేతవనం ప్రధాన ద్వారం దగ్గర వారికి ఒక పొట్టి భిక్షువు ఎదురయ్యాడు. ఇతను పిల్లవాడైన శ్రమణుడు, అనగా యువ బౌద్ధ భిక్షువు అయి ఉండొచ్చు అని అనుకుని అతని చెంగులాగుతూ వస్త్రాలు పీకుతూ ఆట పట్టించారు. ఆ తరువాత బుద్ధుని దగ్గరకు వచ్చి, "బంతే, అగ్రభిక్షువు అమృతస్వరంతో ధర్మం బోధించగలవాడు అయిన పూజ్య లంకుటిక భిక్షువు ఎక్కడా?" అని అడిగారు. "మీరు ప్రధాన ద్వారం దగ్గర ఆట పట్టించి హేళన చేసిన వాడే లకుంఠికుడు" అని బుద్ధుడు చెప్పాడు. వారు తమకు తెలియకుండా తాము చేసిన ఆ పిచ్చి పనికి ఎంతగానో బాధపడ్డారు. హేళన చేయడం, కించపరచడం ఎంత దోషాలో వారికి ప్రబోధించాడు బుద్ధుడు. అంతేకాదు, తిట్టడం, దూషించడం ఆకారాన్ని బట్టి, సామాజిక స్థితిగతులను బట్టి ఇతరులను కించపరచడం, కోపంగా మాట్లాడటం కూడా హింసలో బాగాలేనని బుద్ధుడు వారికి వివరించాడు. అది మొదలు వారు జీవితాంతం ఎవరినీ నిందించలేదు, ఈసడించలేదు. అందరితోనూ గౌరవ మర్యాదలతో నడుచుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ప్రత్యేకంగా వివరించనక్కరలేదనుకుంటా కదా. మిత్రమా, ఇదే సందర్భంగా ఓ మాట, మన నిత్య జీవితంలో మార్పులు తీసుకొచ్చే అద్భుతమైన ఆడియో బుక్స్ ని అందించే క్రమంలో గౌతమ బుద్ధ ఆడియో బుక్ ని కుకు ఎఫ్ఎంలో వినొచ్చు. ఈ ఆడియో బుక్ సహాయంతో నాకు తెలియని ఎన్నో విషయాలను నేర్చుకోవడం కూడా జరిగింది. పైగా కుకు ఎఫ్ఎంలో కొత్త ఆడియో బుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్ గా వినడం, న్యూ ఆడియో బుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. అంతేకాదు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు కుకు ఎఫ్ఎంలో వినాలనుకునే ఆడియో బుక్ సజెషన్ ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం? VOT50 కోడ్ ని ఉపయోగించి కేవలం నెలకు 49 రూపాయలతో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.